ఎంపీ తో హోం మంత్రి తో ఇక్కడున్న సమస్యల గురించి అయితే గనుక భక్తులు క్యూ లైన్లలో 3-4 క్యూ లైన్లు కూడా ఫ్రీ క్యూ లైన్లు చేసిన నేపథ్యంలో అయితే భక్తులు కొంత పాటలు పడుతున్నారు చూడొచ్చు మనం ఆల్రెడీ ఎంత రష్ గా ఉందో ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా లేదన్నమాట అంతమంది వస్తూ ఉన్నారు భక్తులు చాలా రద్దీగా మారిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడో నుంచి వస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా లోపలికి వెళ్ళి అమ్మని దర్శించుకొని ప్రశాంతంగా ఇవాల మూల నక్షత్రం రోజు కూడా అందరూ కూడా అమ్మవారిని చూడాలి అని చెప్పేసి కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అయితే హోం మంత్రితో ఒక ఆవిడ మాట్లాడి డైరెక్ట్ గా అడిగారు కొన్ని సమస్యలను చెప్పారు అమ్మా ఏంటి మీ పేరు నా పేరు సంధ్య అమ్మా ఓకే హోం మంత్రితో ఏం మాట్లాడారు ఎలాంటి సమస్యల గురించి చెప్పారండి మీరు పిలిచారు ఏం మాట్లాడలేదమ్మా మామూలుగా కొంచెం రద్దీగా ఉంటుంది 6కి వచ్చాం 3కి వచ్చాము పిల్లలు పసిపిల్లల తల్లులు ఉన్నాం చిన్నపిల్లలు ఉన్నారు కొంచెం ముందుకు కదిలితే బాగుంటుంది ఎవరైనా బయట నుండి వీఐపీలు వస్తే వాళ్ళకి కొంచెం ఆపితే బాగుంటుంది అంటే మేము టీవీలో చూస్తాం కదా వాళ్ళు 4ింటికి అలౌ చేస్తా అన్నారు కదా కొంచెం అక్కడ ఆపితే బాగుంటుంది ఇక్కడే మాకు 11-12 అయింది అని అడిగితే నివేదన చేస్తాం అన్ని గంటలకు వచ్చారు మీరు సుమారుగా ఇక్కడికి నేను 6కి వచ్చానమ్మా 6కి వచ్చాను తలనీలాలు ఇచ్చి అన్నీ ఇచ్చి 11 ఎంపీ గారు కూడా మాట్లాడారు చిన్ని గారు ఏం చెప్పారు మీకు చిన్ని గారు ఏమల్లా నువ్వు వీఐపీ లైన్లో రావాలి కదా అన్నారు అదే మామూలుగా ఎలా వచ్చావు ఏంటని అడిగారు అన్నీ ఎలా ఒకటే అని అన్నారు అక్కడ అడిగితే ఉచిత దర్శనంలో మేము మెట్లు పూజ చేసుకుందామని వస్తే అది ఎలా చేయలేకపోయారు ఎలా అవ్వదని అందుకని ఇక కింద క్యూ లైన్ నుంచి నేను సార్ వాళ్ళు ఇద్దరిని రిక్వెస్ట్ చేసుకుంటే నాకు అక్కడ మధ్య క్యూ లైన్లో కలిపారనమాట అంటే ఆంజనేయ స్వామి గుడి వినాయకుడి గుడి దగ్గర కలపాల్సింది మధ్యలో అక్కడ కొంచెం కలిపారు సార్ వాళ్ళు కొంచెం నాకు ఉపవాసాల మీద కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఎలా చేయమంటే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేశారు ఇక దానికి వాళ్ళని నేనేం వాళ్ళు తప్పట్లేము కదా వాళ్ళు ఎంతోమంది చెప్తూ ఉంటారు వాళ్ళు ఒకళ్ళ కింద చేసేవాళ్ళే కదా కాకపోతే కొంచెం ఉంటుంది కదా ముందుకు పంపిస్తే బాగుండు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని పంపిస్తే బాగుండని అంతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అంటే మీరు గతంలో ఎన్నడన్నా వచ్చారా దసరా ఉత్సవాలకి ఇప్పుడు ఇదే మొదటిసారా ఎవ్రీ ఇయర్ వస్తామండి ప్రతి సంవత్సరం వస్తాం కాకపోతే ఇవాళ మూల నక్షత్రం ఈ ఇయర్ ఇప్పుడు వచ్చాను మామూలుగా ఒకరోజు ముందు ఒకరోజు వెనక అలా ఇలా వస్తూ ఉంటాం అలంకారాలకి మీరు అడగగానే హోంమంత్రి కానీ ఎంపీ కానీ ఎలా రియాక్ట్ అయ్యారు ఏం చెప్పారండి మంచిగానే చెప్పారు అదేం లేదు కాకపోతే వాళ్ళు మొన్న వరదల మూలాన డ్యూటీలు చేస్తున్నారు కదా మన ప్రాంతం నుంచి పక్క ఊరు నుండి కూడా వచ్చారు వాళ్ళకి డ్యూటీలు వాళ్ళు ఉన్నాయి కదా అని అడిగారు అంతేం లేదు కాకపోతే నేను కళ్ళు తిరిగానని ఇక్కడ ఎలా చేశాను కొంచెం నేను అడిగేసరికి నువ్వేలైనాని వాళ్ళు అడిగారు అంతే ఏదన్నా అడిగితే రూల్కి రూల్ ఉంటుంది కదా యాక్చువల్లీ నేను చెప్పాలంటే నేనైతే అమ్మవారి కోసం వస్తే మా బొడ్డోడు రానన్నాడు నేను తీసుకురాను పిల్లల్ని నేనేమో సార్ వస్తున్నారని వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారని వచ్చారు నీ పేరేంటి మణికంఠ పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చావా నువ్వు చూడడానికి చూసావా ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే సంతోషంగా అనిపించిందా మా వాడు కన్నా మేము అందరం చూసామండి సార్ని చూసాం ఇప్పుడే కాదు ఎప్పుడు చూస్తాం సార్ జస్ట్ మిస్ మాకు సార్ ఆ దర్శనం ఇంకా అందలేదు వెళ్ళాలి ముఖ్యమంత్రిని చూసిన తర్వాత ఆనందంగా ఆ ఆనందం వేరుంది 6ింటికి వచ్చింది కూడా అందుకే అనుకోవచ్చు అదే సార్ అన్నారు నువ్వు దేవుడి కోసం వచ్చా సార్ కాదు రెండింటి కోసం వచ్చాము రెండింటి కోసం వచ్చాము హోంమంత్రితో కూడా మీరు అదే మేము అది యాక్చువల్లీ అత్తారీలో పెట్టడానికి బడేవారిపాలెం నాకు ఫస్ట్ ఓటు వచ్చింది సార్కే వేసాను మళ్ళీ ఓటు వచ్చింది సార్కే వేసాను చూడొచ్చు అయితే భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి చర్యలు తీసుకుంటూ అంటే వాళ్ళ భక్తుల దగ్గరకు వెళ్ళి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకున్నారు క్యూ లైన్ల వద్దకైతే కనుక ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని హోంమంత్రి వంగలపూడి అనిత కూడా వెళ్ళి మాట్లాడడం వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా అయితే కనుక వాళ్ళతో అడగడం జరిగింది వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు కొంత సమస్యలను అయితే చెప్పుకోవడం జరిగింది కళ్ళు తిరుగుతున్నాయనో లేకపోతే క్యూ లైన్లు ఎక్కువగా ఉండడం వల్ల అయితే కనుక వాటికి సంబంధించి ఇవాళ కొంచెం ఎక్కువ రద్దీగా ఉంటున్న నేపథ్యంలో అయితే కనుక బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే కనుక హోంమంత్రితో ఎవరైతే మాట్లాడారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసింది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సురేష్తో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ ఇంద్రకీల.